పట్టపగలు జరిగిందే కనిపెట్టలేకపోతే మేమెందుకమ్మా? జంతర్ మంత్ర గాడినే పట్టేస్తున్నాయి మా డిపార్ట్మెంట్ కుక్కలు, మనుషులు మేము పట్టుకోలేమా? నేనే స్టేషన్ కొద్దాం అనుకున్నాను, ఈలోగా మీరు వచ్చేసారు. పోనీలేండి, ఈ తూరు ఇలా పోనివ్వండి. మన చేతుల్లో ఏముంది సార్? నేరం చేసినప్పుడు శిక్ష అనుభవించాల్సిందే. అయ్యో రాత, శిక్ష అనుభవించాల్సిందే అన్నమాట. బయలుదేరే మరి ఆడంగుల్ స్టేషన్కి ఎందుకు సార్? మీ ఇంట్లో పోయిన వెండికినా మీరు గుర్తుపట్టలేరు. విన్నావా కాంతం? అదే అప్పుడు పోయిన వెంటికి ఆగింది సంగతేనండి. నేను చెప్పేది, మీ ఇంట్లో పని మనిషి సైదాపేట మారవాడి కొట్లో అమ్మ చూపితే మట్టిలో ఉన్న మావాడు పట్టుకున్నాడు. డిపార్ట్మెంట్ అంటే మీ పోలీస్ డిపార్ట్మెంటే సార్ దొంగలు పట్టేదానికి. చూడు బాబు, ఈయన నేను పంపిస్తాగానే మీరు వెళ్ళండి. తొందర లేదమ్మా, సాయంకాలంలో సావకాశంగా పంపిస్తాండి. ఏమండి, కడుపు కక్కుర్తికి దొంగతనం చేస్తేనే జైల్లో పడేసారే, ఇక మన సంగతి బయటపడితే? దాంతో ఉందిలేదే, మనమంతా హై క్లాస్ కదూ, అందులో ఆడవాళ్ళకు ప్రత్యేక స్థలం. ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గిరగరా 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 గిరగరా. అయ్యో రాత, ఎంత బతుకు బతుకు ఆగ్రహం జైలు పాలవడమా? నాకు అక్కర్లేదు, ఈ బొమ్మ తీసుకెళ్ళబడి మొహన్ మారైంది. సరే, ఎలాగూ పోలీస్ స్టేషన్ పోతున్నాగా, అది తీసుకొచ్చిస్తాను. పోలీస్ వాళ్ళకి కదండి, ఆ కిల్లి బడ్డి బడికిస్తే వాడు డ్రైవర్ చూసుకుంటారు. ఓహో అదే అమ్మా విజయ్, అవునమ్మా, ఈ బొమ్మ గిరుగిరుమంటుందన్నావు కదూ, తీసుకెళ్ళి ఇంకొక మంచి బొమ్మ తీసుకొస్తారే. నిజంగా? ప్రామిస్? మీ అమ్మ మీద ఒట్టు. నానా, నాకు ఇలాంటివే తేవాలి. తప్పకుండా నానా, త్వరగా రావాలి. చూడు, తెలుగుతనమా తెలుగుతనమా నా దరికి చేరవా. తేనె ఫలమా తేనె ఫలమా నా తనివి తీర్చవా. సిక్కులిక బుగ్గ దాటిపోయే, అల్లరులు ఒళ్ళు దాటిపోయే, ఆశలిక హద్దు దాటిపో